हाई फ्रेंड्स मन व्लॉग अप्पिकोंड सोमेश्वर स्वामी देवालय अप्पिकोंड सोमेश्वर स्वामी देवालय प्रत्येक चूपించడానికి కారణమేంటంటే महाशिवरात्रि पर्वदिन లక్షల మంది భక్తులు ఇక్కడికి సందర్శిస్తుంటారు అలాగే మేము కూడా ఒక భక్తుడి కింద వెళ్ళాము అయితే వెళ్ళడానికి అయితే महाशिवरात्रि రోజున చాలా కష్టంగా ఉంటుంది ఫుల్ గా ట్రాఫిక్ ఉంటుంది మేము వెళ్ళింది అయితే వేరే రూట్ లో వెళ్ళాము ఆ రూట్ కొంచెం తక్కువ ట్రాఫిక్ అన్నమాట ఇలా ఇస్లాంపేట రూట్ నుండి వెళ్ళొచ్చు అదే కాకుండా స్టీల్ ప్లాంట్ పక్క గేట్ నుండి కూడా అదే పీపీ గేట్ అంటారు దాన్నే లేబర్ గేట్ అని అంటారండి ఆ రోడ్డు పక్క నుండి ఒక రోడ్డు ఉంటుంది అలా కూడా వెళ్ళొచ్చు నార్మల్ గా మహాశివరాత్రి రోజున అయితే రెండు రూట్లలోనే కూడా వెళ్ళొచ్చు అది బస్సులు ఒక రూట్ లో వెళ్తుంటాయి ఒక్కొక్కసారి ఈ రూట్ లోనే వస్తుంటాయి అన్నమాట వన్ వే టు వే కింద చేస్తుంటారు రోడ్ అయితే మాత్రం ముందు బాగుండేది కాదు ఇప్పుడు చాలా బాగుంది రోడ్ కూడాన బాగానే కొత్త రోడ్ వేశారు చాలా బాగుంది చాలా ఈజీగా కన్వీనియెంట్ గా వెళ్ళిపోవచ్చు అయితే సోమేశ్వర స్వామిని దర్శించుకుంటే చాలా కష్టాలు పోతాయి అని చెప్పేసి ఇక్కడ భక్తుల విశ్వాసం ఉంది ఈ టెంపుల్ అయితే 6 8 శతాబ్దాలలో చోళుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఇక్కడ శిలాశాసనాలు చెప్తుంటాయని అందరూ చెప్తుంటారండి ఇక్కడ మేము కూడా అలాగే తెలుసుకున్నాము ఇక్కడ సాగర తీరంలోని 101 లింగాలు ఉద్భవించ చేయాలని లక్ష్యంతో తీరాన ఉన్న కొండపై కపిల మహర్షి అనే మహర్షి వచ్చేసి ఆదివారం నాడు రాత్రి తపస్సు మొదలుపెట్టారంట సోమవారం ఉదయానికి మహర్షి దీక్ష పూర్తయ్యేసరికి 100 లింగాలు మాత్రమే ఉద్భవించగలిగారంట ఒక లింగం అప్పగా మిగిలిపోయిందని చెప్తున్నారండి ఇక్కడ అయితే దీంతో ఇక్కడ అప్పికొండ అనే పేరు వచ్చిందని తెలుస్తుందండి కాలక్రమేణ అప్పికొండగా మారిందని చాలా మంది అంటున్నారు ప్రస్తుతం 100 శివలింగాల్లో 96 భూగర్భంలో కలిసిపోగా 4 లింగాలకు పూజలు నిర్వహిస్తున్నారండి ఈ ఆలయంలో ప్రముఖ శివలింగం అయితే అంతరాలయంలో ఉందండి అతిపెద్ద నంది విగ్రహం ఆకట్టుకుంటుంది ఇక్కడ టెంపుల్లోని శివలింగాలు సోమవారం వెలయడంతో సోమేశ్వర స్వామి ఆలయంగా నామకరణం చేశారని ఇక్కడ మనకి అక్కడ చరిత్ర బోర్డు కూడా తర్వాత కనిపిస్తుంది అక్కడ మీరు చూడొచ్చు కావాలంటే అంతే కాకుండా ఆహ్లాదకరంగా ఉండే అప్పికొండ తీరం ఎలా ఉందంటే ఆలయ సమీపంలో ఉన్న అప్పికొండ తీరంలోని అలల సవ్వడి గాలులు భక్తులు పర్యాటకులు ఆధ్యాత్మిక అనుభూతిని పెంచుతుంటాయండి ఈ తీరంలోని కపిల మహర్షి తపస్సు చేసిన కొండ ప్రత్యేక ఆకర్షణగా మనకి కనిపిస్తుంటుందండి అక్కడ బీచ్ పాయింట్ లోని అలాగే కార్తీక మాసంలో పిక్నిక్ల సందడి అయితే ఇలా అలా ఉండదండి ఆలయం చేరుకోవడానికి అయితే చాలా ఈజీ అండి మరి ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే గాజువాక నుండి 18 కిలోమీటర్లు అలాగే విశాఖపట్నం నుండి అయితే 40 కిలోమీటర్లు వస్తుందండి అంతే కాకుండా కూర్మాన్ పాలెం నుండి 63A కాని 68C కానీ ఆర్టీసీ బస్సుల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చండి ఆటోలు ప్రైవేట్ వాహనాలు కూడా మహాశివరాత్రికి తిరుగుతూ ఉంటాయి చూస్తున్నారు కదండి ఇక్కడ భక్తుల సందోహం ఎలా ఉందో చాలామంది ఇక్కడే వచ్చి స్నానాలు చేసి ముందు రోజు వచ్చేస్తారండి శివరాత్రి రోజు వచ్చి నైట్ ఇక్కడే కొంచెం స్టే చేస్తారు తర్వాత ఇక్కడ మార్నింగ్ స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటారు రిస్క్ ఏమి ఉండదండి ఇక్కడ డైవింగ్ స్క్వాడ్ కూడా ఉందండి ఇక్కడ పోలీస్ బందోబస్తు అన్నీ కూడా ఫెసిలిటీస్ కూడా బాగానే ఇచ్చారు ఎటువంటి ఆపదలు అయి కలగకుండా చాలా బాగా ఫెసిలిటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది మరి శివరాత్రి సందర్భంగా అప్పుకొండ తీర్థంలోని సెలబ్రేషన్ అనేది జరపడం జరుగుతుంది లోకే ఓకే భక్తులు నీడీతను పాటించాలి సెల్ఫ్ డిసిప్లిన్ ఎవరు వస్తారు రక్షిస్తారని కాదు మీకు మీరే సెల్ఫ్ డిసిప్లిన్ పాటించాలి అండి పోలీసు వాళ్ళు ముందుగానే హెచ్చరిస్తున్నారు అంతేకాకుండా రెస్క్యూ టీం కూడా ఇక్కడే ఉందన్నమాట టెంట్ వేసి ఏదైనా ఎవరైనా ప్రాబ్లం అయితే వెంటనే వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు రెస్క్యూ చేస్తారన్నమాట అందుకనే చెప్పేసి అంత బందోబస్తుగా ఉంది చాలా బాగుందండి మీకు వీలుంటే శివరాత్రి రోజునైనా కాదు మామూలు రోజునైనా సరే వచ్చి ఇక్కడ మనం విజిట్ చేయొచ్చండి చాలా బాగుంటుంది అప్పికొండ తీరం అయితే మాత్రం నేను వచ్చాను బాగా ఎంజాయ్ చేశాను శివరాత్రికి చాలా బాగుందండి చూడండి ఎంత జనాభా ఉన్నారో శివరాత్రికి అయితే మాత్రం అస్సలు ఖాళీ ఉండదు నార్మల్ సండే టైంలో కూడా చాలామంది పబ్లిక్ వస్తూ ఉంటారు ఇక్కడికి ఈ గుడికి చాలా బాగుంటుంది ఒక వైపు మనకి దర్శనం అవుతుంది ఇంకో వైపు వచ్చేసి మనకి ఎంజాయ్మెంట్ కూడా వస్తుంది పిల్లలు పెద్దలు అందరూ రావాల్సిన ప్లేస్ అండి ఇది
मन की विशाखपट्नం దగ్గరలో ఉన్న మంచి బీచ్ పాయింట్ అంటే ఈ అప్పికొండ తీర్థం అని కూడా చెప్పొచ్చుండి చాలా ఈజీగా కన్వీనియంట్ గా రావచ్చు పెద్ద రిస్క్ ఏమ ఉండదు చాలా బాగుంది టెంపుల్ అది కూడా బాగుంది అలాగే ఇప్పుడు మహాశివరాత్రి సందర్భంగా కాబట్టి ఈ స్టాల్స్ అన్నీ ఉన్నాయి నార్మల్ డేలో అయితే ఇలా స్టాల్స్ అవి ఉండవు నేను శివరాత్రికి తీసిన లాక్ కాబట్టి ఇవన్నీ కూడా చూపించడం జరుగుతుందండి ఈ వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్లయితే పక్కా సబ్స్క్రైబ్ చేయండి మరి లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ టెంపుల్ గురించి నేను చరిత్ర చెప్పాను కాబట్టి అది కూడా చూపించండి ఓకే ఫ్రెండ్స్ థాంక్యూ వెరీ మచ్. ఫ్లవర్ పాట్స్ ఎంతమ్మా? చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మరి టెంపుల్ బ్యాక్ సైడ్ నుండి మేము షూట్ చేయడం జరిగింది అంతానా ఎందుకంటే ఫ్రంట్ సైడ్ నుండి షూట్ చేద్దామంటే భక్తుల సందడి చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే ఈజీగా షూట్ చేయడానికి అవ్వలేదు అందుకనే కొంచెం కొంచెంగానే షూట్ చేసాము టెంపుల్ లోపల కూడా కొంత షూట్ చేద్దాం అనుకున్నాము శివరాత్రి సందర్భంగా అవ్వలేదు మరి బయట అయితే మాత్రం భక్తుల కోసం పండాస్ అవి వేసి బాగా రష్ తీసుకోవడానికి చైర్స్ అరేంజ్మెంట్ అది కూడా ఉంది అంతేకాకుండా ఇక్కడ శివరాత్రికి అన్న సమారాధన కూడా జరుగుతుందండి అన్న సంతర్పణ చాలా బాగా ఉంది అందరికీ భక్తులకి అయితే ఫెసిలిటీస్ అయితే బాగున్నాయి అంతేకాకుండా నేను మొదట్లో మీకు చరిత్ర గురించి చెప్పాను కదా టెంపుల్ యొక్క హిస్టరీ అంతా క్లియర్గా ఈ బోర్డులో కూడా డిస్ప్లే చేయడం జరిగిందండి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే టెంపుల్ హిస్టరీ ఏంటనేది కూడా తెలుసుకోవడానికి ఈజీగా ఇక్కడ పెట్టడం జరిగిందనమాట ఈ బయట వేసిన టెంట్లోని ముందు రోజు వచ్చిన పబ్లిక్ ఇక్కడే కొంతమంది స్టే చేస్తూ ఉంటారండి అలాగే రెస్ట్ తీసుకోవడానికి అది కూడా బాగుంది ఏ రిస్క్ లేకుండా ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా ఉందండి ప్రతి చోట కూడా ఎందుకంటే భక్తులు అనేది చాలా ఎక్కువ వస్తుంటారు ఇక్కడ ఇక్కడ ఓన్లీ పోలీసుల వాహనాలు మాత్రమే టెంపుల్ దగ్గరికి రావడం జరుగుతుందండి అన్ని వాహనాలు రావడానికి అవ్వదు అయితే మేమైతే వెహికల్ ముందు స్టార్టింగ్లో గ్రౌండ్ అవుట్ చూపించాను కదా అక్కడే పెట్టేశాము అక్కడనే నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఈ వీడియో షూట్ అనేది చేయడం జరిగిందనమాట నార్మల్గా అయితే వెహికల్ దగ్గరికి బీచ్ పాయింట్ వరకు వెళ్ళిపోతుంది నార్మల్ డేస్లో కానీ శివరాత్రి కాబట్టి మనం లోపలికి బైక్ అయినా ఒకవేళ కార్ అయినా సరే తీసుకువెళ్ళడం జరగదనమాట చాలా కష్టం కాకపోతే శివరాత్రి రోజు వస్తే మాత్రం బస్సుకు రావడమే బెటర్ ఆప్షన్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా చాలా బస్సెస్ అయితే ఇక్కడే పార్క్ చేశారు సో మెనీ వెహికల్స్ అండి బస్ ఫెసిలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది శివరాత్రి రోజు రావడానికి ఇక్కడ చూస్తున్నారు కదా ఫుల్గా లైన్గా పెట్టేసి ఉన్నాయి బస్సులు మిగతా వాళ్ళందరూ వెహికల్స్ తెచ్చుకున్న వాళ్ళు మాత్రం నడుచుకుంటూ వెళ్ళి ఆ తర్వాత ఎక్కడైతే గ్రౌండ్ దగ్గర పార్క్ చేశారు అక్కడికి వెళ్ళాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జీడి మామిడి తోటలు కొబ్బరి చెట్లు అవి ఉన్నాయండి బాగానే పిక్నిక్ స్పాట్ కింద కూడా వాడుకోవచ్చు ఈ ఏరియాని చాలా బాగుంటుంది మేమైతే రిటర్న్లోనే మేము స్టీల్ ప్లాంట్ మెయిన్ రోడ్ నుండి ఇంటికి తిరిగి వెళ్ళిపోయాం అన్నమాట ఈ రోడ్డు కూడా చాలా కన్వీనియంట్గా బాగుంటుంది చాలా హైవేలాగా ఉంటుంది మనకి రోడ్డు చాలా బెస్ట్ పాయింట్ బీచ్ అంటే ఇది మనకి అప్పికొండ బీచ్ అండి నెక్స్ట్ టైం పక్క విజిట్ చేయండి ఈ బీచ్ని అలాగే స్వామివారి కటాక్షాలు కూడా పొందొచ్చు మీరు మీకు కానీ వీడియో నచ్చినట్లయితే పక్కా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలు మా ఛానల్ నుండి మీకు రావాలంటే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మేము ఏ కొత్త వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ కింద వస్తుందన్నమాట ఈ వీడియో కానీ మీకు నచ్చితే పక్కా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ